जय हिंद जय भारत जय तेलंगाणा फ्रेंड्स नेनु मी गिरीश दारामुनि फ्रेंड्स ई वीडियो नेनु एंदुकु पेडुतुन्नानु अंटे निन्न अंदर नाकु एं पेट्टिंडु अंटे गिरीश भाई अग्निपथ स्कीम मीदनु सपोर्ट गा मात्लाडुतुन्नो बट नालुगेळ्ल तर्वात मेमु एं चेयालनंट ఇప్పుడు ఒక కార్యకర్తలకు అందరికి అంటున్నా ఆంటోనియో మైనో నమ్ముకొని రాహుల్ గాంధీని నమ్ముకొని ఆ కాంగ్రెస్ లకేనే ఉట్టుకొని వచ్చి ఇలా గులాబీ పార్టీ పెట్టుకొని గులాబీ దళ నాయకుల్లో పెట్టుకొని బంగారు తెలంగాణ చేసి మొత్తం బద్మాషుల తెలంగాణ నింపి చేసిన వీళ్ళందరికి ఒకటే మాట మాట్లాడుతుంది ఏంటంటే వెనకటికి కాంగ్రెస్ మన్రేగాను ఒకటి తీసుకొచ్చిందిరా నాయన అలా ఏం చెప్పింది అంటే 100 రోజులు ఉపాధి పథకం ఇస్తాము 146 రూపాయలు మీకు జీతం ఇస్తాము 100 రోజుల పాటు ఉపాధి కల్పిస్తాం అని చెప్పింది. మళ్ళీ 100 రోజుల తర్వాత మేము బిచ్చమెత్తుకోవాలా అని ఎందుకు అడగలేదురా నాయన మీరు? అంటే భారతీయ జనతా పార్టీ ఒక 8 సంవత్సరాలు ఉంటే మీకు ఇంత కళ్ళు మంటలేస్తున్నారా నాన్న? నాకు అర్థంగా దేశాన్ని ముంగడికి తీసుకోబోతుంటే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చదువుతారా, చదివి మాట్లాడతారా? అందరిని అడుగుతున్నా, వాళ్ళందరిని అడుగుతున్నా, చదివి మాట్లాడతారా? ఏదైనా చదువురా ఏనాడన్న? చదివితే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అందులో 10% రిజర్వేషన్ ఫర్ ప్రొవిజన్లలో ఏమేమి ఉన్నదంటే 10% రిజర్వేషన్ ఫర్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆసాం రైఫిల్స్, సిఏఎస్ఎఫ్ ఎక్సెట్రా, ఉత్తరాఖండ్, కర్ణాటక, మన ఆసాం, ఇంకా మన ఉత్తరప్రదేశ్, వీళ్ళందరూ ఏమని అన్నారనంటే డైరెక్ట్ అగ్నివీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 4 గంటల తర్వాత మేము పోలీసులకు డైరెక్ట్ తీసుకుంటామని చెప్పింది. ప్రైవేట్ పిఎస్యు మన పిఎస్యు బ్యాంకులలో కూడా మేము వీళ్ళకి డైరెక్ట్కి ఇస్తామని చెప్పిండ్రు. ఇన్ని కథలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్వీట్లు తప్ప ఏం చేయలే. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక హెడ్ లాగా ఇంకటికి నేను ఉండే ఒక కార్పొరేట్ కంపెనీలో మేము ఒక హెడ్ టీమ్ని హ్యాండిల్ చేస్తుండే ఒక 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకుంటానా, లేకపోతే మొన్న నిన్న కాక మొన్న సర్టిఫికేట్ బయటికి తీసుకొని వచ్చి నాయన నాకు ఒక 500 రూపాయలు ఇయ్య పాకెట్ మనీ అని చెప్పే ఇగ్నోరెంట్ అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసుకుంటారా? దానికి తోడు ఏందన్నానంటే యూఆర్ గెయినింగ్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆన్ కాంపాక్ట్ స్కిల్స్. ప్రెషర్లో హ్యాండిల్ చేసుకునే తత్వం నీకు తెలుసు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తెలుసు. అరే చదువుకున్న లక్షణాలు ఉంటాయి కదరా మీకు అర్థమవుతుంది. మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే తెలుసా? అయినా కొట్లాడే తరీకా గిదా రాబాయ్, కూర్చొని మాట్లాడాలా, రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే రాబాయ్. అవరా బాయ్ ఇట్లా కాదు, మా ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రభుత్వం రా నాయన, అందరు చెప్పి తింటాంరా నాయన. మేము మీ లెక్క కాదురా నాయన, మీ ప్రభుత్వాల లెక్క కాదు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, మూతునాకుల మంత్రులు లేరు మా దాంట్లో. భారతీయ జనతా పార్టీ నాయకులు అని అంటేనే ఇంక్లూజివ్ ఉంటారు రా నాయన. చదువురా బాయ్ మొత్తం, ఫస్ట్ చదివినాక మాట్లాడు. భారత్ మాతాకి జై.